హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు, మీరు చూస్తున్నది గీకీబాల టెక్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము అండర్ 15,000లో బెస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనకు ఈ 10,000, ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది 10,000 నుంచి మనకు 15,000 లోపల, అంటే ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న మొబైల్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మనకు చాలా మొబైల్సే ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి 5 to 6 మొబైల్స్ అయితే మీకు ఈ ప్రైస్ రేంజ్లో సజెస్ట్ చేస్తాను. సో బెస్ట్ మొబైల్స్ అనమాట, మీకు ఆ ప్రైస్ కానీ లేదంటే ఆ మొబైల్స్ అనేవి చాలా బెస్ట్ మొబైల్స్. సో ఆ మొబైల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో G51. సో ఇది వచ్చేసి రీసెంట్గా లాంచ్ చేశారు. ఇందులో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 480+ ప్రాసెసర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఎల్సీడీ డిస్ప్లేనే, సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే కాదు. ఇది వచ్చేసి మనకు 5G ప్రాసెసరు. సో మనకు స్నాప్డ్రాగన్లో మనకు చాలా ఇప్పుడు వచ్చేసి స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్, నెక్స్ట్ వచ్చేసి 720 ప్రాసెసర్ ఉన్నాయి కదా. సో వాటితో వచ్చేసి కాంపిటేటివ్ అనమాట ఈ ప్రాసెసరు. సో మనకు ఆ ప్రాసెసర్తో ఉన్న మొబైల్ ఏ పర్ఫార్మెన్స్ ఇస్తారో దాంతో మనకు అలాంటి పర్ఫార్మెన్సే మనకు ఈ మొబైల్లో అయితే మనం చూడగలం. సో ఇది మనకు చాలా క్లీన్ యూఐ ఉంటుంది. సో కంపేర్ టు రియల్మీ కానీ లేదంటే మనకు రెడ్మీ ఉంది కదా, సో వాటితో ఎంఐయుఐతో పోల్చుకుంటే యూఐ అయితే చాలా బాగుంటుంది. క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం దీంట్లో చూడగలము. సో ఇందులో వచ్చేసి మనకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది, ఎల్సీడీ డిస్ప్లే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 480+ ప్రాసెసర్ ఉంటుంది. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్కే, మనకు గ్లాస్ బాడీ అయితే కాదు. ఫ్రంట్ వచ్చేసి మనకు గ్లాస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు గోరిల్లా గ్లాస్తో ప్రొటెక్షన్ చేసి ఉంటారు అనమాట. సో మనకు ప్రైమరీ సైడ్ అంటే రేర్ సైడ్ వచ్చేసి మనకు 3 కెమెరాస్ ఉంటాయి. అది వచ్చేసి మనకు 50 మెగాపిక్సెల్, నెక్స్ట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్, నెక్స్ట్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అనేది మనకు చాలా బాగానే ప్రొవైడ్, అంటే కెమెరా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకు 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ వచ్చేసి మనకు 14,999 రూపీస్ ఉంటుంది. సో మనకు 15,000 అంట. సో మీకు 15,000లో బెస్ట్ మొబైల్, నెక్స్ట్ వచ్చేసి మంచి కెమెరా, లేదంటే మనకు 5G మొబైలే కావాలనుకుంటే ఇదే చీప్ అనమాట. సో ఈ మొబైల్ అయితే ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా స్నాప్డ్రాగన్ ప్రాసెస్తో ఉన్న మొబైల్ వచ్చేసి మనకు రెడ్మీ నోట్ 10 అనమాట. సో ఇది వచ్చేసి మనకు లాంచ్ చేసినప్పుడు మనకు 12,000 రూపీస్లో ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకు 13,500 అలా ఉంటుంది. సో ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్. సో ఇది లాంచ్ చేసినప్పుడు అంటే ఈ ప్రైస్ పెట్టిన ప్రైస్కి, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి, నెక్స్ట్ వచ్చేసి అప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్కి ఎక్సలెంట్ మొబైల్ అనమాట. ఇది వచ్చేసి సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది మనకు. సో మనకు బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ వచ్చేసి ఇది సోనీ సెన్సర్. నెక్స్ట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్, నెక్స్ట్ వచ్చేసి 2 మెగాపిక్సెల్. సో ఇవి 2 మెగాపిక్సెల్ అవి డమ్మీ సెన్సర్ అనమాట, మనకైతే ఏంటికి పనికి రావు. సో మనకు ఓన్లీ ఈ పనికి వచ్చేది అంటే 48 మెగాపిక్సెల్, ఇది సోనీ సెన్సర్. మనకు చాలా బాగుంటుంది ఈ సెన్సర్. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు 13 మెగాపిక్సెల్ ఉంటుంది. సో కెమెరా అయితే చాలా బాగుంటుంది. అదే కాక ఇది ఫుల్ హెచ్డి సూపర్ అమోలెడ్ డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. సో మనకి ఇది ప్రైస్ వచ్చేసి మనకు 13,500 ఉంటుంది, 4GB + 64GB ర్యామ్ ఉన్న మొబైల్. సో మీకు రెడ్మీలో మంచి మొబైల్ కావాలి అనుకుంటే చాలా బాగుంటుంది ఈ మొబైల్ అయితే, ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇంకా ఇప్పటి నుంచి చెప్పే మొబైల్స్ అన్ని మనకు మీడియాటెక్ ప్రాసెసర్ అనమాట ఉంటాయన్నమాట. ఇవి G95 అండ్ G96. సో మీకు రెడ్మీలో మనకు ఇంకో మొబైల్ ఉంది, అది రెడ్మీ నోట్ 10S. సో మనకు ఆల్మోస్ట్ మనకు రెడ్మీ నోట్ 10 మాదిరే ఉంటుంది. బట్ ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకు హీలియో G95 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇందులో వచ్చేసి మనకు అంటే 4GB + 64GB ఉన్న మొబైల్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 15,000 ఏమో రిలీజ్ చేశారు. సో ఇప్పుడు కూడా అంటే 15,000లో మనకు మంచి ప్రాసెసర్ అనమాట, ఇది గేమింగ్ ప్రాసెసర్, చాలా బాగుంటుంది. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే. సో సూపర్ అమోలెడ్ డిస్ప్లే చాలా బాగుంటుంది. సో కెమెరాస్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. సో మెయిన్ సెన్సర్ వచ్చేసి 64 మెగాపిక్సెల్, ఇది సామ్సంగ్ సెన్సర్. నెక్స్ట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్, సో వైడ్ యాంగిల్ సెన్సర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డమ్మీ సెన్సర్ రెండు ఉంటాయి, 2 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్. సో మీరైతే ఇది చూడండి. సో కెమెరా అయితే చాలా బాగుంటుంది సామ్సంగ్ సెన్సర్. మనకు రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అని చూడు అలాంటి సెన్సరే ఇందులో 64 మెగాపిక్సెల్ అనమాట. ఇది వచ్చేసి ఫుల్ హెచ్డి సూపర్ అమోలెడ్ డిస్ప్లే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. సో G95 ప్రాసెసర్ అనమాట, ఇది గేమింగ్ ప్రాసెసర్, చాలా బాగుంటుంది. సో మనకి 15,000లో ఇది కూడా ఒక బెస్ట్ మొబైల్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొకటి ఏంటంటే సూపర్ అమోలెడ్ డిస్ప్లే, డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా కూడా బాగానే ఉంటుంది, అంటే ఈ రేంజ్కి తగ్గట్టు మనకి ఫోటోలు కూడా ఉంటాయి అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు రియల్మీలో రియల్మీ నార్జో సిరీస్ ఉంది కదా, సో అందులో రియల్మీ నార్జో 30. సో ఇది కూడా మనకు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఎంత ఉంటుందంటే 13,500 ఉంటుంది. సో ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ప్రాసెసర్ వచ్చేసి మీడియా టెక్ హీలియో G95 ప్రాసెసర్, ఇది కూడా గేమింగ్ ప్రాసెసర్, ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. సో రెడ్మీ నోట్ 10S లో ఏదైతే యూజ్ చేశారో అదే ప్రాసెసర్. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. సో 48 మెగాపిక్సెల్, నెక్స్ట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్, నెక్స్ట్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది ఇందులో. సో మనకు గేమింగ్ ఆడడానికి చాలా బాగుంటుంది. సో మనకు ఇది కూడా చాలా మంచి మొబైలే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. సో రియల్మీ యూఐ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా మనకు పర్ఫార్మెన్స్ లేదంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో ఇదైతే కన్సిడర్ చేయండి. మనకు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Realme 8i అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు మీడియా టెక్ వాళ్ళ ప్రాసెసర్ G96 ప్రాసెసర్ ఉంటుంది, అంటే G95 తో పోలిస్తే మనకు G96 కొంచెం పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది 50 మెగాపిక్సెల్, నెక్స్ట్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. సో మనకు 2 మెగాపిక్సెల్ అనేది ఏంటికి పనికిరావు, బట్ అవి డమ్మీ అనమాట. సో మనకు 50 మెగాపిక్సెల్ ఒకటే మనకు మంచి కెమెరా అంటే పిక్చర్ క్వాలిటీస్ మంచిగా ఉంటాయి. సో మనకు తెలిసింది ఇంకా రియల్మీలో ఫ్రంట్ సైడ్ అంటే మనకు 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సో రియల్మీ నార్జో 30లో ఉంది కదా, సో అలాంటి కెమెరానే అలాంటి సెన్సరే ఇందులో యూజ్ చేశారు. సో మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఫుల్ HD డిస్ప్లే అనమాట. ఇదైతే సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే కాదు, ఇది గుర్తు పెట్టుకోండి. సో మనకి ఇప్పుడు చెప్పిన మొబైల్స్లో వచ్చే అన్నిట్లో వచ్చేసి మనకు రియల్మీ నార్జో 30 ప్లస్ రియల్మీ 8i, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి సారీ రెడ్మీ నోట్ 10S ఉంది కదా. సో ఇందులో వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నోట్ 10 ఉంది. సో ఈ మొబైల్స్లో అంతా వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి మోటరోలా G51 ఉంది కదా. సో ఈ మొబైల్స్లో అంతటా వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో మనకు ఇంకొచ్చేసి రియల్మీలో వచ్చేసి మనకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. రెడ్మీ వాళ్ళు మనకు తెలిసిందే 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. సో రియల్మీలో వచ్చేసి మనకు 20 వాట్స్ని ప్రొవైడ్ చేశారు. సో మనకు ఆల్మోస్ట్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో మొబైల్ ఉంది. సో మనకు 13,000లో ఒక మొబైల్ వస్తుంది. సో అది వచ్చేసి మనకు మోటోలో నుంచి మోటో G31 అనమాట. సో ఇది వచ్చేసి చాలా మంచి మొబైల్, దీంట్లో యూజ్ చేసినది వచ్చేసి మనకు మీడియా టెక్ ప్రాసెసర్ G88 ప్రాసెసర్. ఇంతకుముందు మీడియా టెక్ G85 ఉంది కదా, సో దానికి సక్సెసర్ అనమాట G88. సో పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మంచి ఫీచర్ ఏంటంటే ఇందులో ఫుల్ HD సూపర్ అమోలెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇది ఆల్మోస్ట్ మనకు 13,000లో లాంచ్ చేశారు. సో మనకు మంచి మొబైలే. సో ఇవన్నమాట. సో మనకు 15,000లో ఇవి బెస్ట్ ఆప్షన్స్ అనమాట. సో మీరు ఈ క్రిస్మస్ కానీ లేదంటే జనవరి లోపల మీరు మొబైల్ అంటే ఏదైనా ఆఫర్లో ఉన్నప్పుడు కొనుక్కోవాలనుకుంటే ఇవైతే కన్సిడర్ చేయండి. ఇంకా వేరే మొబైల్స్ అయితే కన్సిడర్ చేయదండి, ఎందుకంటే మనకు అంటే వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి మనకు మోటరోలా G40, G60 ఉన్నాయి. సో ఇవి కూడా కన్సిడర్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఇవి ఇంకా 1 ఇయర్ అంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ ఓల్డ్ అనమాట. సో మనకు ఫ్యూచర్ అప్డేట్స్ కూడా మనం సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే చూడాలి కదా. సో ఫ్యూచర్ అప్డేట్స్ గురించి ఆలోచించేందుకు ఇవి రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్స్, ఇవైతే బెస్ట్గా ఉంటాయి, మీరైతే ఒక చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో మొబైల్ కూడా ఉంది, Realme 8 4G అనమాట. సో ఇది సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. మనకు మీడియా టెక్ G95 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. మనకు డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ కూడా బాగుంటుంటాయి. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం మొబైల్ ప్రైస్ వచ్చేసి 15,000 పైనే ఉంటుంది. సో మీకు ఆఫర్లో ఏమన్నా 15,000 కన్నా బిలో వస్తే ఈ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇదే ఫ్రెండ్స్. అంటే ఇంకా ఇవే అంటే మోటరోలా G31 అండ్ మోటరోలా G51 అండ్ రెడ్మీ నోట్ 10, నోట్ 10S, నెక్స్ట్ వచ్చేసి మనకు రియల్మీ నార్జో 30 అండ్ ఆల్సో మనకి Realme 8i, ఈ మొబైల్స్ అయితే కన్సిడర్ చేయండి 15,000లో. సో ఈ వీడియోకి అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.